సార్, మీ రాజకీయ కార్యాచరణ ఎంతవరకు వచ్చింది? మొదలు పెట్టారు కదా, సిద్ధం అనే ఒక కాన్సెప్ట్తో మొదలు పెట్టారు కదా, ఎలా ఉంది? ఈరోజు సిద్ధం అనే కార్యక్రమంలో భాగంగా అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. ఎలా అంటే, సిద్ధం అనే కార్యక్రమానికి మొదట అడుగు జగన్మోహన్ రెడ్డి గారు, సంసిద్ధత అనేది వాళ్ళు అంటారు. సిద్ధం అనేది ఈయన అన్న తర్వాత, ఈయన సిద్ధం అనే మాటకి అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా పూర్తి స్థాయిలో క్యాండిడేట్ని అనౌన్స్ చేసి, అదే మాదిరిగా ఎంపీ క్యాండిడేట్ని కూడా అనౌన్స్ చేసి, ఆయన ఇక సిద్ధం అనే మీటింగు ఏర్పాటు చేశారు. వీళ్ళు ఈ రోజుకి వాళ్ళ క్యాండిడేట్ ఎవరో వాళ్ళకి తెలియదు, ఈ రోజుకి వాళ్ళ పొత్తు ఏంటో వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు ఈరోజు మాకు 24 సీట్లు ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు మేము 24 ఇచ్చాము కానీ అవి మా వాళ్ళకే ఇస్తామని చెప్తున్నారు. దీంట్లో వాళ్ళ దగ్గర ఎలక్షన్కి సిద్ధం అనే దాంట్లో మేము అన్న దాంట్లో అర్థం ఉంది, కానీ వాళ్ళు అన్న దాంట్లో అర్థం లేదు. ప్రజలు మాకు సిద్ధంగా ఉన్నారు, నాయకులు సిద్ధంగా ఉన్నారు, క్యాండిడేట్లు సిద్ధంగా ఉన్నారు, మరి అంతా సిద్ధం చేసి జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధం అని చెప్పాడు. వాళ్ళు సిద్ధమైతే మేము యుద్ధం అనేది కూడా అంటున్నారు కదా సార్? యుద్ధం అనేది వాళ్ళు అన్నారు, మేము సిద్ధం అన్నది ఎలక్షన్కి సిద్ధం అని మేము చెప్పాము. వాళ్ళు యుద్ధాలు చేసుకునేదానికి వాళ్ళు ఇక్కడ యుద్ధానికి సిద్ధానికి దేనికి ఎనుకాడ ప్రశ్నే లేదు, అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నామనేదే దానిలో అర్థం.